కాళహస్తి హనుమాన్ టెంపుల్ పక్కన అన్నమాట. మన బాలపూర్ గణేష్ మోడల్ అంటే గణేష్ బాలం అనుకోవద్దు. సో మనకు లోపలికి వెళ్ళే ముందు రామనారక రాజా చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ రెంట్ కూడా ఇస్తారంట మనకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ హైదరాబాద్ హంగామా. ఈరోజు మనం ప్రజెంట్ లక్ష్మీనారాయణ కళాకారు వాళ్ళ మంచం దగ్గర ఇది వచ్చి దూరంలో ఉంటుంది మన ఆకాశపురి హనుమాన్ టెంపుల్ పక్కన అనమాట. మన బాలపూర్ గణేష్ మోడల్ అంటే గణేష్ బాలపూర్ గణేష్ కలరింగ్ వచ్చా. ఇంకా అతను ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే మొత్తం కూడా చూద్దాం. మీరు వీడియో కూడా లాస్ట్ లో చూడండి. ఆ వీడియో కనుక కొత్త అవసరం అడితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ప్లీజ్ రోజు బాగా లైక్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా చూసుకోవచ్చు ఎట్లా, ఎంత పబ్లిక్ వస్తారు, ఏం సంగతి, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయని చూసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే ఆకాశపురి హనుమాన్ టెంపుల్ పక్కన ఉంటుంది మనకి ఇదైతే. సరే అయితే లోపలికి పోదాం. లోపలికి పోయినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గణేష్ ఎడలు కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అయితే ఆ కలరింగ్స్ అయితే 50% అయితే అయిపోయినాయి. మనకు ఐస్ మూమెంట్ అండ్ ఇయర్స్ మూమెంట్ చేసిన మూమెంట్ మీరు అయితే చూసుకోవచ్చు. ఐస్ అండ్ ఇయర్స్ అయితే మూమెంట్ అవుతున్నాయి. అదే మనకు పైన నాగుపాం అనమాట, అది కూడా మూమెంట్ ఉంటుంది. కాకపోతే పైన గోడ కానేస్తుంది కాబట్టి అదైతే మూమెంట్ పెట్టలేదు. చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 25 ఫీట్స్ వరకు అయితే గణేషుడు ఉంటాడు. ఒకసారి టాప్ టు బాటమ్ వ్యూ చూసుకోవచ్చు మీరు. ఇంకా లోపల కూడా చాలా గణేష్ ఎడల్స్ ఉన్నాయి. కాకపోతే మనకు స్పేస్ అనేది లోపల లేదు. లోపల కూడా గోదాం అంతా కూడా నిండిపోయింది అనమాట గణేషులతో. చూస్తున్నా మీరు ఇక్కడైతే డెక్ పీసెస్ అయితే పెట్టారు, మినీ మోడల్ అండ్ బడా మోడల్ బాలపూర్ గణేష్ ఎడల్. ఈ గణేష్ చిన్న గణేష్ బ్యాక్ సైడ్, మనకు పెద్ద గణేష్ ఎడల్ కూడా ఉంది. మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే డెమో పీసెస్ అయితే ఫుల్ కంప్లీట్ అయ్యడానికి ఇంకా 2 డేస్ అయితే, 1 డే 2 డేస్ అయితే పడుతుంది ఖచ్చితంగా. మనకు ఇంకా ఇంతకుముందు కూడా పెట్టినుండే, ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ టచ్ అయితే మొత్తం కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మన గణేషునికి అయితే మనకు కిరీటం కానీ ఇంకా ఐస్ ఇవన్నీ ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా చేస్తున్నారు. ఈ రెండు అయితే డెమో పీసెస్, బ్యాక్ అండ్ లెఫ్ట్ మినీ మోడల్ అండ్ పెద్ద మోడల్ గణేష్ ఎడల్స్ అనమాట. చూస్తారు కదా మనకు లోపల కూడా మన తెలుసు కదా రామ్నార్ల గణేష్ అంటే చాలా ఫేమస్. రామ్నార్ సిద్దిబాయి గణేష్ ఎడల్ అనమాట, చాలా ఫేమస్. మనకు రామ్నార్ సిద్దిబాయి గణేష్ ఎడల్ ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాము. మనకు లోపలికి ఎంటర్ అయ్యే ముందు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వర్క్ అయితే నడుస్తున్నది, మీరైతే ఏమనుకోవద్దు. సో మనకు లోపలికి వెళ్ళే ముందు రామ్నారక రాజా చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ రెంట్ కూడా ఇస్తారంట మనకి. ఇక్కడైతే నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అంటే గణేషుని తీసుకుపోవడానికి వెహికల్స్ లేవు అనుకున్న వాళ్ళకు ఈ యొక్క మంచి ఉపయోగం అని చెప్పుకోవచ్చు. మనకు రామ్నారక రాజా చూసుకోవచ్చు మీరు ఎట్లా కనిపిస్తున్నాడు. రామ్నారక రాజా సిద్దిక్ బాయ్ గణేష్ ఎడల్ అనమాట, చాలా ఫేమస్ అనమాట. రామ్నార్ సిద్దిక్ బాయ్ అని అయితే ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు ఆగమాన్ అయితే. ఈ సంవత్సరం కూడా యూనిక్ లెవెల్లో తీస్తాడని చెప్తున్నాడు. సో ప్రజెంట్ అయితే మనకు గణేష్ ఎడల్ అయితే ఈ మోడల్ అయితే కనిపిస్తున్నది. సో సెప్టెంబర్ 10కి అయితే మనకు రామ్నార్ సిద్దిక్ బాయ్ గణేష్ ఎడల్ అయితే మనకు ఆగమాన్ ఉంటుంది. మీరైతే తప్పకుండా అందరూ విజిట్ కావండి, చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మనకు గణేష్ ఎడల్ చూసే ముందు చూసుకోవచ్చు మనకు ఫుల్ అవుట్పుట్ అయితే ఇట్లా కనిపిస్తున్నది. మనకు ఫుల్ అవుట్పుట్ అయితే ఈ మోడల్ అయితే కనిపిస్తుంది. లోపల చాలామంది వచ్చిపోతున్నారు, చాలామంది గుంపులు గుంపులు వచ్చిపోతున్నారు చూసుకోవడానికి. ఫోటో దిగుతారు, సెల్ఫీలు దిగుతారు. నమస్తే తమ్ముడు, తమ్ముడు వీడియో దిగమంటుండ్రు. సో చూసుకోవచ్చు మీరు, ఫోటోలు దింపుకుంటారు, చూస్తానికి వస్తారు, చాలామంది అయితే వచ్చిపోతారు అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా గణేషుడు. గణేష్ మస్తు ఉంటుంది గణేషుడు. ఒక 2-3 గణేషులు అయితే డెమో పీసెస్ కోసం అయితే రెడీ చేసి పెడుతున్నారు. మీరు అయితే తప్పకుండా విజిట్ కావాలి, చాలా యూనిక్ గణేష్ ఎడల్స్ దొరుకుతాయి అనమాట మన దూల్పేట్లో కూడా. ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చిన అనుకుంటున్నాయి. బ్లాగర్ అనుకుంటే లైక్ చేయడం మర్చిపోతూ దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అని. మళ్ళీ కలిసి అందరుకుంటా బాయ్ బాయ్, టేక్ కేర్. ట్రావెల్ బ్లాగర్ అని కాదు హైదరాబాద్ అమ్మ ఫ్లోలో వచ్చేస్తుంది. చాలామంది చూసుకోవచ్చు, చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు.